పెద్దపల్లి ప్రభుత్వ ఆఫీసులు అధికారులు సాయంకాలం సెలవులు పాటిస్తున్నాయా? జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం వరకు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని, ఆ తర్వాత మధ్యాహ్నం నుండి ఉద్యోగులు అధికారులు కనిపించకుండా ఇంటిదారి పడుతున్నట్టు పలువురు సిటీ న్యూస్ దృష్టికి తెచ్చారు. దీనితో నిజమేంటో తెలుసుకునేందుకు శనివారం పెద్దపల్లి ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లి పరిశీలించగా ఒక్కరు మాత్రమే దర్శనం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల టైంలో సార్లు ఏ పని మీద వెళ్లారో సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ఇది ఒక ఎంపీడీఓ ఆఫీసుకు సంబంధించింది కాదు, పెద్దపల్లిలో ఏ ఆఫీస్ చూసినా ఇదే పరిస్థితి అంటున్నారు. సర్కారు ఆఫీసులన్నీ సర్కారు బడి ఒంటిపూట బడులుగా తయారయ్యాయి. కీదేందుల్లా బడికి తాళం కొట్టిండ్రు. ఊ అంటే తాళం, ఆ అంటే తాళం. ఈ కేసీఆర్ తాత చేపట్టుకే బడికి సెలవులే సెలవులు. కరోనా అత్తందంటే సెలవులే, వాన కొడుతుందంటే సెలవులే నాయ. ఈ కేసీఆర్ తాత సానా మంచోడని పూరగాళ్ళు మురిసిపోతాండ్రు, ఎగిరి గంతెత్తాండ్రు. మరి బడికి సెలవులు ఇస్తాండ్రు, మళ్ళా ఈ పెద్దపల్లె వానలు కొడుతున్నాయి కదా అని ఎంపీడీ ఆఫీస్కు సుత కేసీఆర్ కాక సెలవులు ఇచ్చిండ్రా అని అందరికీ ఇదే డౌట్ కొట్టింది. శనారాం గొలే మండలాఫీస్కి వెళ్ళి చూస్తే పొద్దుగల్లా 11 కొట్టినా అచ్చినోళ్ళే దిక్కులేరాయ. 12 కొట్టేదాకా చూసి చూసి అచ్చినోళ్ళంతా పోయిరి. అరే బొగ్గుబాయిల షిఫ్ట్ తీరుగా 11 12 కొట్టంగా రావట్రి. వచ్చినోళ్ళే మళ్ళా పగటిల్లా ఇంటి ముఖం బట్టవట్రి. జనం కోసం పట్టించుకునే టోలేరి. ఉత్త ఖాళీ కుర్చీలు చూస్తే కేసీఆర్ కాక పెద్దపల్లి మండలాఫీస్కు ఒక్క పూట సెలవు ఇచ్చినట్టు అనుకోవట్రి. అయ్యో మాకు ఈ సంగతి తెలియక మండలాఫీస్కు వచ్చిపోవడతిమి అని చాలా మంది బాధపడ్డారు. అన్ని రూములు తిరిగి చూడంగా చూడంగా సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ సారు ఒక్కరే రాసుకుంటుండ్రు, ఉద్యోగులంతా సమ్మె చేస్తాన్రా, సెలవు పెట్టిండ్రా, తెలియకపోయా ఈ శనారం ఒక్క దినమే కాదు నిత్య గీదే ఇవ్వాలన్నమాట. సర్కారు ఆఫీసుల్లో పగలు కొట్టంగానే అన్నం తినేస్తామని అటే పోతుండ్రట, మళ్ళొత్తామని అట్టుంచి అటే ఇంటి ముఖాన తొవ్వ చూసుకుంటుంటట. గీళ్ళ కథలు చాలా మంది పెద్దపల్లి సిటీ కేబుల్ ఆఫీస్కు షికాయత్ చేసిండ్రు. గాల సంగతి ఎట్లా ఉంటుందని మండలాఫీస్కి వెళ్తే పగలు డుమ్మగొట్టడం వల్ల వ్యవహారాలన్నీ బజార్ల పడ్డాయి. వెనుకటి రోజులల్లా పొద్దటి బడి కొందరికి పగటి బడి కొందరికి ఉండేది. గట్లనే పెద్దపల్లి మండలాఫీసుల సార్లకు 2 3 పూటల ఆఫీసులు ఉంటాయా అనుకుని నవ్వుకుండ్రి. గిదిని మీద పెద్దసార్లు ఏం చెప్తారో, గమ్మున ఊరుకుంటారో, గుస్స మీద బుస్సుమంటారో చూడాలి. మళ్ళా అవునుల్లా, పెద్దపల్లి జిల్లా అయిన సుత ఇక్కడి సార్లకు పెద్దపల్లిలో ఇల్లు ఇరువటం లేదు. పెళ్ళం పిల్లగాళ్ళు కన్నాగురంలో పెట్టుడేనాయ్, గాళ్ళు మాత్రం ఏం చేస్తారు. జెప్పన కన్నాగురం పోవాలంటే పగటిల్లు తోవబట్టిందే కావాలి. పగలు గందుకొనే కుర్చీలన్నీ ఖాళీగా ఉంటున్నాయట. గందుకేనుల్లా పెద్దపల్లి మండలాఫీసు ఒంటిపూట పడైంది.